हेलो फ्रेंड्स नमस्ते वेलकम टू रैतु मार्केट वीडियो मनमु पत्तिलो मोदटि स्प्रे एम तीसुकोवालि पूर्ति समाचारं अयिते ई वीडियोलो अयिते तेलुसुकुंदाम अन्नमाट। फस्ट आफ् आल अयिते ओक चिन्न रिक्वेस्ट एंटंटे मनं इंत मंचि वीडियोस चेस्तुन्नाम मनकु ओक लाइक्स कूडा वस्तलेवु काबट्टि खच्चितंगा ई वीडियोनि अयिते लाइक् चेयंडि ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అన్నమాట। సో మంచి మంచి కంటెంట్ తో మీకైతే ప్రతిరోజు వీడియోస్ అయితే చేస్తా ఉంటా। ఫస్ట్ అయితే ఈ రోజు అయితే మొదటి స్ప్రే ఏం తీసుకోవాలనే విషయంపైన మనమైతే మాట్లాడుకుందాము। అయితే మనము పత్తి పెట్టిన ఎన్ని రోజులకు మొదటి స్ప్రే తీసుకోవాలి, ఏం తీసుకోవాలి, ఎంత డోస్ తీసుకోవాలని పూర్తి సమాచారం మనం ఈ వీడియోలో అయితే చెప్తా। ఫస్ట్ అయితే మనకు అడుగుమందు వేసిన తర్వాతనే మొదటి స్ప్రే అయితే చేయండి। అడుగుమందులో ఏమేయాలని అడుగుతా ఉన్నారు, 10, 26 తో పాటు ఒక 15 నుంచి 20 కేజీల యూరియా ఎకరానికి అయితే వేసుకోండి। అంటే 20 కేజీల యూరియా ప్లస్ 10, 26, 26 50 కేజీలు ఒక ఎకరానికి అయితే సరిపోతుంది। 20 రోజుల తర్వాత పత్తి పెట్టిన 20 రోజుల తర్వాత మొదటి దఫా ఎరువు అయితే వేయండి। మొదటి దఫా ఎరువు వేసిన తర్వాత 3 నుంచి 4 రోజులకు మొదటి స్ప్రే అయితే తీసుకోవాలి। మొదటి స్ప్రేలో ఏం తీసుకోవాలి అని కనుక మనం చూసుకున్నట్లయితే మీ పత్తిలో మీరు గమనించండి ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, అంటే పేనుబంక ఉందా, తెల్ల దోమ ఉందా, పచ్చ దోమ ఉందా, ముడత ఉందా, ఏమున్నది అనేది చూసి అయితే తీసుకోండి అన్నమాట। అయితే నాకు తెలిసి స్టార్టింగ్ స్టేజ్లో ఇప్పుడు స్టేజ్లో మా ఏరియాలో అయితే ఎక్కువగా కేవలం పేనుబంక అటాక్ అయితే ఉంటుంది అన్నమాట। పేనుబంక అంటే మావా అటాక్ అయితే ఉంటుంది, మావాతోని కొద్దిగా మనకు జిగురు జిగురు ఉంటుంది, కొద్దిగా ముడత ఉంటుంది అన్నమాట। సో దీనికైతే నేనైతే మందులు చెప్తా, ఒకవేళ మీకు దోమాగిన ఉంది అనుకుంటే మీరైతే దాని కూడా మందులు అయితే ఇదే వీడియోలో చెప్తా, చివరి వరకు అయితే చూడండి। అయితే ఫస్ట్ అయితే మీరు ఇమిడాక్లోప్రిడ్ అయితే తీసుకోండి అన్నమాట। ఇమిడాక్లోప్రిడ్ 17.8% మీకైతే చాలా తక్కువ ధరలు అయితే దొరుకుతాయి అన్నమాట। ఎకరానికి 300 రూపాయల నుంచి 350 రూపాయల ఖర్చుతో మీకైతే మొదటి స్ప్రే అయిపోతుంది అన్నమాట నేను చెప్పే మందులు తీసుకుంటే। మనకు ఇమిడాక్లోప్రిడ్ అయితే తీసుకోండి, అన్ని రకాల కంపెనీస్ అయితే ఇమిడాక్లోప్రిడ్ని అయితే తయారు చేస్తూ ఉన్నాయి। బయర్ కాన్ఫిడర్ తీసుకోవచ్చు, కాన్ఫిడర్ అనేది కొద్దిగా కాస్ట్ ఎక్కువ అయితే మనకు వేరే కంపెనీలో ఇమిడాక్లోప్రిడ్ అయితే దొరుకుతాయి అన్నమాట। ఇమిడాక్లోప్రిడ్తో పాటు 3 పంతొమ్మిదిల ప్యాకెట్ ఒకటి తీసుకోండి, అది 100 నుంచి 120 రూపాయలకి అయితే కిలో వస్తుంది అన్నమాట। సో అదైతే తీసుకోండి, అది మీరు అంటే డోస్ కనుక ఇమిడాక్లోప్రిడ్ డోస్ వచ్చేసి 20 లీటర్ల చిన్న పంపుతో కూడా తమ చిన్నప్పుడు కాబట్టి మనకు 20 లీటర్ల పంపుకు మీరైతే 12 నుంచి 15 ml అయితే పోసుకోండి, అట్లా మీకైతే డోస్ అయితే సరిపోతుంది అన్నమాట। 12 నుంచి 15 ml 20 లీటర్ల పంపుకు ఇమిడాక్లోప్రిడ్ పోసుకోండి। ఇక దీని డోస్ అంటే 3 పంతొమ్మిదిల వాటర్ సోలబుల్ది పౌడర్ ఉంటుంది కదా, అది మీకు 80 నుంచి 100 గ్రాములు అయితే ఒక పంపుకు అయితే పోసుకోండి। ఇవి రెండైతే సరిపోతాయి అన్నమాట, ఇప్పుడు వేరే ప్రాబ్లమ్స్ ఏం లేవు కాబట్టి ఇవి రెండైతే సరిపోతాయి। ఇమిడాక్లోప్రిడ్ వద్దనుకుంటే మీరైతే హెక్టార్ అయితే తీసుకోవచ్చు అన్నమాట, హెక్టార్లో మనకు థైమెథాక్సిమిన్ ఉంటుంది కాబట్టి ఇది కూడా మనకు అన్ని రకాల రసం పీల్చే పురుగుల పైన మంచిగా పనిచేస్తుంది। హెక్టార్ ఆ ప్లస్ 300 ప్యాకెట్ అయితే కొట్టుకోండి। సో ఇవి రెండు కాంబినేషన్ అయితే చెప్పిన, అంటే ఇమిడాక్లోప్రిడ్ అన్న లేదంటే హెక్టారా, ఆ తర్వాత 300 ప్యాకెట్ తీసుకోవచ్చు అన్నమాట। సో ఇట్లయితే ఈ కాంబినేషన్ అయితే బెస్ట్గా పనిచేస్తుంది, చాలా తక్కువ ధరలో మనకైతే అయిపోతుంది అన్నమాట, అంటే తక్కువ ధరలు తక్కువ ఖర్చులు అయితే అయిపోతుంది అన్నమాట। ఇదైతే మీరైతే కొట్టుకోండి, మంచిగా పనిచేస్తుంది కూడా, అలా అట్లా ఏం లేదు। అయితే ఇంకొక 100 మంది అడుగుతున్నారు అన్న, మా చేనులో దోమలు గిన ఉన్నాయి, అంటే పచ్చ దోమ గిన ఉంది, మేము ఈ ఏదైతే మన ఉలాలా గిన కొట్టుకోవచ్చా అని అడుగుతూ ఉన్నారు। ఒకవేళ ఎక్కువ ప్రభావం అంటే ఇప్పుడు తెల్లదోమ పచ్చదోమ ఎక్కువ ఉంటే, అంటే పచ్చదోమ గిన, తెల్లదోమ, ముడతగిన ఎక్కువ ఉంటే మాత్రమే ఈ ఉలాలా గిన కొట్టుకోవచ్చు అన్నమాట, ఎందుకంటే అంత కొద్దిగా ఎక్కువ కాస్ట్ అయితే మనకైతే పడుతుంది కాబట్టి మీరైతే చూసి అయితే కొట్టుకోండి, ఎందుకంటే మనము చిన్న చిన్న మందులతోనైతే పత్తిలో కవర్ అయితే చేయొచ్చు అన్నమాట। మీరు ఉలాలాగిన గుర్తు కొద్దిగా మనకు ఖర్చు అనేది ఎక్కువైపోతుంది, సో పెట్టుబడి అయితే ఎక్కువైపోతుంది అన్నమాట। ఒకవేళ ప్రాబ్లం ఉంది అనుకుంటే మాత్రమే ఈ ఉలాల లాంటి మందులు కొట్టండి అన్నమాట, సో లేకపోతే చిన్న చిన్న మందులతోనైతే మనకైతే కవర్ అయిపోతాయి। ఇంకో విషయం అడుగుతూ ఉన్నారు అన్న, ఇది మోనోక్రోటోఫాస్ కొట్టొచ్చా అని అడుగుతూ ఉన్నారు। సో నేను చెప్పే విషయం ఏంటంటే మోనోక్రోటోఫాస్ అయితే ఈ సంవత్సరం కొట్టకండి, ఎందుకంటే మోనో కొడితే ఏం జరుగుతుందంటే మనకు కొద్దిగా ఆకు అనేది ముదిరినట్టు అనిపిస్తుంది, లేతగా ఉంటలేదు, ముదిరినట్టు అనిపిస్తుంది, 4-5 రోజులకి మళ్ళీ పేనుబంక అటాక్ అనేది ఎక్కువైపోతుంది। సో కాబట్టి మోనోక్రోటోఫాస్ అనేది కొట్టకండి, మోనో అనేది అసలు కొట్టకండి। సో నేను చెప్పిన మందులు అయితే ఇమిడాక్లోప్రిడ్ కానీ హెక్టారా కానీ అయితే కొట్టుకోండి, ఎక్కువ దోమ ప్రభావం అంటే మీరు ఉలాలా కొట్టుకోండి। సో ఇవైతే మీకైతే సరిపోతే దీంతోపాటు ఒక 300 ప్యాకెట్ కొట్టుకోండి, మంచి గ్రోత్ అయితే వస్తుంది అన్నమాట। సో ఇలాంటి వీడియోల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, థ్యాంక్ యూ।